2026 నుండి మొఘలుల కాలం ఆరంభమైతే అప్పటి నుండి దేశంలో దండయాత్రలు అనేకం జరిగినాయి. ఆలయాలు ధ్వంసం చేయబడ్డాయి, విగ్రహాలని ధ్వంసం చేయబడ్డాయి, నగలు నగదు ఎత్తుకుపోయారు. ఈ దేశపు మహిళల్ని అత్యాచారాలు చేసి లోబర్చుకుని వాళ్ళకి వాళ్ళ ఇళ్లల్లోకి కట్టేసుకున్నారు, బానిసలుగా మార్చుకున్నారు. ఆ తర్వాత వాళ్ళకి నాలుగో భార్యో ఐదో భార్యగా వాళ్ళ బిడ్డలు అంటే వాళ్ళ గర్భంలో మహిళల భారతీయ మహిళల గర్భంలో తమ విత్తు అనేటువంటిది ఆనాటి వాళ్ళ ప్రణాళిక. వాళ్ళకి పుట్టే బిడ్డలు ఖచ్చితంగా భారతీయులు భర్త తరపు నుంచిన సంప్రదాయం పాటిస్తారు కాబట్టి ఒకసారి అత్యాచారానికి గురైనా సరే వాళ్ళకి ఇక ఆయన్నే తండ్రిగా చెప్తారు కాబట్టి ఆ విధంగా కంటిన్యూ చేసుకొచ్చినటువంటి క్రమం. అది ఎత్తుగడగా సాగించినటువంటి ఒక సాంస్కృతిక దాడి. క్రమంగా ఏళ్ల తరబడి సాగిపోయింది. ఏళ్ల తరబడిగా దశాబ్దాలు పూర్తయిన శతాబ్దాల పాటు సాగింది. ఆ తర్వాత ఫ్రెంచ్ వాళ్ళు, డచ్ వాళ్ళు, బ్రిటిష్ వాళ్ళు వాళ్ళని కొట్టి మళ్ళీ వీళ్ళు పట్టుకుపోయారు. చివరికి జరిగినటువంటి పరిణామాలని ఈ సందర్భంలో అనేక శిల్పకళా సంపద, భారతదేశపు పురావస్తు సంపద అనేకం ఇతర దేశాలకు పోయింది. నరేంద్ర మోడీ ఈ మధ్యకాలంలో వివిధ దేశాలకు వెళ్ళినప్పుడు అక్కడికి సంబంధించినటువంటి వివరాలని అడగటం, వాళ్ళు దానికి సంబంధించినటువంటి కొన్నింటిని సేకరించి ఇండియాకు పంపించడం జరిగింది. తాజాగా ఆస్ట్రేలియా కూడా ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్తో భారత్ వర్చువల్ సమ్మిట్కి ముందు ఆస్ట్రేలియా స్వదేశానికి, భారతదేశానికి 29 పురాతన వస్తువులు పంపించింది. ప్రధానమంత్రి మోడీ దాన్ని పరిశీలించి అటు మారిసన్కి థ్యాంక్స్ కూడా చెప్పారు. 2014 ప్రధాన బాధ్యతలు స్వీకరించిన తర్వాత ఇలాగా వివిధ దేశాలు తిరిగిన తర్వాత ఇప్పటిదాకా ఇట్లా దొంగిలించబడిన లేదా అక్రమంగా వ్యాపారం చేయబడినటువంటి మొత్తం 228 పురాతన వస్తువులు భారతదేశానికి తిరిగి వచ్చినాయని ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్ ఇండియా ప్రకటించింది. ఇంకా ఎన్నున్నాయో తేలాల్సి ఉంది.